నిరుపేదలకు అండదండ పిలిస్తే పలికే నేస్తం సహాయమే సాధనగా పనిచేసే యంత్రం ఇవన్నీ కలిపితే కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆయన కిచ్చన్న గారి కొండారెడ్డి విజయలక్ష్మి దంపతులకు జన్మించారు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు పదవ తరగతి గోషామాల్ హైస్కూల్లో పై చదువులు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఆర్గానిక్ హైదరాబాద్లో పూర్తి చేశారు సోషల్ వర్కర్ గా పని చేస్తున్నారు పేదవారికి న్యాయం చేయాలనే సంకల్పంతో 1988 1989 లో రాజకీయాల్లోకి ప్రవేశించారు హైదరాబాద్ పార్లమెంట్ లో బద్దం బాలారెడ్డి ఓవైసీలతో పోటీ చేశారు కాంగ్రెస్ తో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆయన కొన్ని వివాదాల కారణంగా టీడీపీ లో చేరి అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోయారు చేవెళ్ళలో విద్యాభ్యాసం పూర్తి చేసిన చోటే ఆయన విద్యా వాలంటీర్ గా పని చేశారు కేఎల్ఆర్ కాన్సెప్ట్ తో మెహదీపట్నంలో మొట్టమొదటిసారిగా రైతు బజార్ను ప్రారంభించారు అక్కడ మొదలుకొని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్ఫూర్తిగా నిలిచారు సామాన్య ప్రజానికానికి త్రాగునీరు వాటర్ ప్లాంట్లను అందించిన గణిత కేఎల్ఆర్ దే కాంగ్రెస్ ప్రభుత్వం కేఎల్ఆర్ స్ఫూర్తితో ఊరూరా ఉచిత వాటర్ ప్లాంట్లు ప్రవేశపెట్టింది అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో లీడ్ ఇండియా 2020 ఫౌండేషన్ తో ఇండియా సెక్రటరీగా ఎన్నికయ్యాడు కలాం గారి అడుగుజాడల్లో నడుస్తూ 5 లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు కేఎల్ఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే దృక్పథంతో కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ కాలేజీ పేరుతో కళాశాలను ప్రారంభించారు ఆయన మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వవలసిన సీట్లు కూడా ఫీజు చెల్లించలేని నిరుపేద కుటుంబ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు కేఎల్ఆర్ బోర్వెల్ కంపెనీ పేరుతో కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఘనత కేవలం కేఎల్ఆర్ కే చెందుతుంది తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు కేఎల్ఆర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం ఇక్కారెడ్డిగూడెంలో గత సంవత్సరం జూన్ 24, 2017న చిన్నారి బోరుబావిలో పడిన సమయంలో అక్కడకు వెళ్ళి చిన్నారిని కాపాడేందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు సొంతవారు ఆపదలో ఉంటే ఆయన వారే పట్టించుకోవడం లేని ఈ రోజుల్లో ఆయన స్వయంగా అక్కడకు వెళ్ళి డొమో లిఫ్ట్ అనే పరికరంతో ఆ చిన్నారిని కాపాడేందుకు 2 రోజుల పాటు శ్రమించారు ఈ ఒక్క విషయం చాలదా ఆయన మానవత్వం ఉన్న వ్యక్తి అని చెప్పడానికి మేడ్చల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొంది మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచారు 2014 ఎన్నికలలో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు కానీ తాను ప్రజల మనిషినని అడిగిన వారికి లేదనకుండా పనిచేసే నాయకుడిగా పనిచేస్తున్నారు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఈ నెలలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఏఐసీసీ సభ్యుడిగా ఎన్నుకున్నారు ఉత్తమమైన పదవులకు కొనసాగుతున్నారు కేఎల్ఆర్ రాబోయే 2019 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.